బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామరెడ్డి లో నామినేషన్ దాఖలు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆరువకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం కామారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆరువకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం కామారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆరువకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం కామారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. రేవంత్ రెడ్డి ఈ రోజు టీపీసీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇటు సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఆదేశాల అనుసారం ఈ రోజు భారీ కాంగ్రెస్ కార్యకర్తల భారీ ర్యాలీ మధ్య ఈ రోజు తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కామారెడ్డి చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ భారీ ర్యాలీతో వీరు కార్యకర్తల ర్యాలీతో కామారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం చేరుకున్నాడు. అక్కడ తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే అంత అక్కడ అనంతరం అక్కడ మినిస్ట్రీ నిర్వహించి బీసీ డిక్లరేషన్ సమ్మేషన్ కూడా హాజరు కానున్నారు. అయితే దీనికి బీసీ డిక్లరేషన్ సభకు ఒక ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి కూడా అక్కడ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఇటు నిన్న సీఎం కేసీఆర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ అక్కడ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. దీనికి దీటుగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇటు బీసీ డిక్లరేషన్ సభ కూడా పెద్ద ఎత్తున బీసీలు బీసీ చెందిన వంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇది ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా రేవంత్ రెడ్డి ఇటు కొడంగల్ గతంలో నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం రెండోసారి ఇక్కడ కామారెడ్డిలో కూడా తన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం బీసీ డిక్లరేషన్ సభకు కూడా అక్కడ వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు సీఎం కేసీఆర్ తో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున సీఎం కేసీఆర్ అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి బరిలో ఉండటంతో కూడా కాంగ్రెస్ ఇటు కామారెడ్డిలో కూడా ఒక రాజకీయ వేడి మాత్రం రగులుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఎలా ఉండబోతుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రజల్లో ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది? ఎందుకంటే టీపీసీసీ అధ్యక్షులు లాంటి ప్రస్తుతానికి చూసినట్లయితే ఇటు సీఎం కేసీఆర్ ఇప్పటికీ తన నామినేషన్ పత్రాలు నిన్న దాఖలు చేశారు. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలతో మధ్య తమ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ గత కొన్నేళ్లుగా చూస్తున్నట్టయితే ఇటు కామారెడ్డిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి నిరసన దర్శకులు దాగుతూనే ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పి ప్రకటించారు. అనంతరం కేటీఆర్ వారిని పిలుచుకొని సంధానించారు. అనంతరం రెడ్డి సంఘం నాయకులు కూడా
ఇటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరినీ తెల్లార్చినప్పటికి కూడా కొంత వ్యతిరేకత మాత్రం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు సీఎం కిషోర్ పూర్వ గ్రామంకు సంబంధించిన వారు సంబంధించిన గ్రామస్తులు కూడా ఇటు ఇటు కేటీఆర్ కూడా ఏదైతే నామినేషన్ సంబంధించిన ఫీజు కూడా గ్రామ ప్రజలు ఈరోజు అందజేశారు. ఇటు 10 సంవత్సరాల నుండి సీఎం కిషోర్ తమ గ్రామానికి ఏమి చేయలేదని చెప్పి కూడా వారు మండిపడుతున్నారు. ఖచ్చితంగా సీఎం కేసీఆర్ని ఓడించాలి, అక్కడ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి అక్కడ గ్రామస్తులు కూడా భావిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కొద్దిగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేక పవనాలు వీస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తిగా ఎడ్జ్లో ఉన్నట్లు ఉన్న పరిస్థితి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఒకటి అంటే ప్రధానంగా ముందు నుంచి కూడా అక్కడ షబ్బీర్ అలీ పోటీ చేస్తారని వచ్చినటువంటి పరిస్థితి చివరి క్షణంలో మారేటువంటి పరిస్థితి. సో అక్కడ పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉన్న షబ్బీర్ అలీ ఎవరైతే ఉన్నారో ఆయన సపోర్ట్ చేస్తారని చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు నామినేషన్కి సంబంధించినటువంటి ర్యాలీలో ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఈరోజు కూడా భారీ ఎత్తున కూడా ఎవరైతే ఇటు కార్యకర్తల మధ్యలో నామినేషన్ దాఖలు చేశారో దీనికి సంబంధించి కూడా షబ్బీర్ అలీ గతంలో కూడా అక్కడ ఉండి పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి అక్కడ ఉండి పోటీ చేస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే నామినేషన్ దాఖలు చేస్తున్నారో ఆ కార్యక్రమానికి కూడా షబ్బీర్ అలీతో పాటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అలాగే జిల్లాకు చెందిన పెద్ద నాయకులు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పూర్తిగా రేవంత్ రెడ్డి గెలుపు కోసం వీరుకు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. థాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.